కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ విజృంభిస్తుంది నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన రెండు వందల నలభై ఏడు మందిలో పద్దెనిమిది మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొంది వీరి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు వైద్య శాఖ అధికారులు ఇక నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది వందల తొమ్మిది మందికి వైరస్ నిర్ధారణ కాగా రంగారెడ్డిలో నూట డెబ్బై ఆరు మేడ్చల్ నూట ముప్పై రెండు మందికి వైరస్ సోకింది